పట్టాలిచ్చినోళ్ళకి వాళ్ళకాడకో ఎంతో కొంత ఇచ్చి తీసుకోవటం ఇది గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం తోడేసి ఇది కలుపుకొని అక్కడి నుంచి ఇది మొత్తం గవర్నమెంట్ కింద ఉంది. దాదాపు 10 సార్లు అండి నేను మీటింగ్లు వేసి ఆపటం ఆపినా కూడా ఒకనాడు ఆపుతారు రెండో నాడు మళ్ళీ వాళ్ళ కాలం ఎమ్మెల్యే గారు చుట్టాలని అంటున్నారండి. ఎమ్మెల్యే గారు నానమావ చుట్టాలని బాగుందని చూస్తున్నారు సార్. ఎందుకంటే అదిగో లేట్ తీసుకొచ్చారు మళ్ళీ అనీల్ పాటారు మళ్ళీ 10 అడుగుల్లో పెట్టి మళ్ళీ లాక్కొస్తారు. తమ్ముడు ఫోన్ సెల్ ఫోన్ పోయా మన వినాయక ఆయన మమ్మల్ని అరెస్ట్ మామూలు అరెస్ట్ పెట్టలేదు. పోలీసులు కూడా ప్రయోగించారు. అది సార్ ఊరుకోవడం పోలీసులు కూడా తెలిసి ఆయన కన్ఫర్మ్ చేస్తే ఇద్దరు కట్ చేశారు. అంత భయంకరమైంది రాక్షసు లాగా ఉండి మమ్మల్ని కాపాడుకున్నాడు. అది పరిస్థితి ఆయన లేకపోతే మమ్మల్ని మొత్తం లోపల కూడా ఊళ్ళు ఖాళీ చేసే పరిస్థితి వచ్చేదండి. అంత దారుణంగా బిహేవ్ చేయడం బట్టి ఇప్పుడుందంటే అక్కడి నుంచి స్టార్టింగ్ ఉంది. మీరు వచ్చిన ఎంట్రెన్స్ దగ్గర నుంచి మీ సార్ దగ్గర గారు పెడదామని తగిన సార్ దగ్గర దిగితే అప్పుడే బట్టి పోలీసులు ఎత్తి బుట్లు తిట్టాడు. ఏం చెప్తున్నారు మరి మీరు కట్టలేరు ఇల్లు తీసుకోవాలి మీరు వాళ్ళు కట్టలేదు.
सर 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 अट्ला सर केवल इदंता 5% इंका 95% उंदंट अना कोंचेम दिगाले सर 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 नरेंद्र गारु इक्कडि नुंचि बागुंटारु इक्कडि नुंचि बाबू चूड़ी आंध्र प्रजानीक भारत देश प्रजानीक अमेरिका वेरे देश चूँ आंध्र प्रदेश प्रकृति वनर ये विधा एंत लोचुकने दाखी साक्ष्यम ఇది కేవలం 5% అని చెప్తున్నారు ఈ చుట్టుపక్కలంతా ఎక్కడ పట్టినా ఇదే విధంగా ఉంది వచ్చేటప్పుడు తార్ రోడ్లన్నీ పూర్తిగా మట్టి రోడ్లు అయిపోయినాయి కొన్ని వేల లారీలు పోతా ఉన్నాయి ఏ చెట్టు చూసినా మట్టితోటి కప్పేసింది మరి డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి అనేది మీరందరూ ఆలోచించుకోవాలి ఒకసారి ఈ డబ్బులు లోకల్ ఎమ్మెల్యే తీసుకుంటున్నారా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులు తీసుకుంటున్నారా ఇప్పుడు ఈ రోజు చూస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి రాష్ట్రమంతా కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు వేశారు యూట్యూబ్ గాని ఫేస్బుక్ గాని ఎక్కడ చూసినా జగన్ మోహన్ రెడ్డి గారివి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ వందల కోట్ల రూపాయలకు సంబంధించినవి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగో ఇలాంటి అరాచక పరిస్థితుల నుంచి తీసుకొచ్చిన డబ్బు ఇది ఈ డబ్బు ఆంధ్ర ప్రజలకు చెందాల్సినటువంటి ఈ డబ్బుని గూగుల్ యూట్యూబ్ వాడే గూగుల్ కి ఫేస్బుక్ వేరే కంట్రీల్లో ఉండే కంపెనీలకి జగన్ మోహన్ రెడ్డి గారు వారి పబ్లిసిటీ కోసం వాడుతున్నారని నేను అనుకుంటున్నాను తెలుగు వారందరూ ఆలోచించండి మీరు ఆలోచిచ్చి ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఇప్పుడు ఇవన్నీ తవ్వారు ఇంకా తవ్వడానికి ఇక్కడ ఎక్కువ ప్లేస్ కూడా లేదు ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని తవ్వుతారు ఇక తవ్వుకుంటే వాటర్ వచ్చేదాకా తవ్వారు ఆ కింద ఇంకంతకంటే తవ్వడానికి కూడా ఏమీ లేదు అయినా మీరందరూ ఓట్లు వేస్తామంటే మీ మీ అదృష్టం మీ కర్మ నేను చేయగలిగేది ఏమీ లేదు మొన్న వీళ్ళు వచ్చిన దగ్గర కంటే మళ్ళీ ఇంకా ఎక్కువ దిగారంట
ఓరి నాయన ఇప్పుడు అది ఇప్పుడు దవ్వుతున్నారు అది కొత్తది అమ్మాయి తీసుకోండి చూడండి దీనికి ఇవతల రోడ్డుకి ఇవతల సైడ్ ఎంత దూరం చూడండి ఇక్కడ కూడా ఇవి ఇదంతా అసైన్డ్ ల్యాండ్ అంట ఇవ్వకపోతే కేసులు పెడుతున్నారంట బలవంతంగా తీసుకొని చేస్తున్నారు చూడాలి మీరు అందరూ ఆంధ్ర ప్రజలందరూ చూడాల్సిన విషయం ఇది ఆయన దళితులకు న్యాయం అని చెప్పి ఏ విధంగా వాళ్ళ రక్తం దాగుతున్నారనే దానికి ఇది ఉదాహరణ ఓకే తీసుకోండి అమ్మ అంతా ఫుల్గా బస్ అన్నటి దుమ్ము ఈ దుమ్ములో ఇక్కడ ఇక్కడ వచ్చేటువంటి సన్నటి దుమ్ము చూస్తా ఉంటే అసలు ఇక్కడ ప్రజలు పాపం పేదవాళ్ళు ఎంతగా అని ఈ వ్యవస్థ మీద పోరాడతారో మీరు అర్థం చేసుకోవాలి అన్ని మిక్స్ చేసి ఇక్కడ మా కిలార్ రోసే గారు పక్కా లోకల్ అని కొన్ని ఫ్లెక్సీలు వేయించారు. ఇదేనా మిమ్మల్ని అడిగేది లోకల్ అంటే ఈ పనులు చేయడానికే మిమ్మల్ని లోకల్ గా వచ్చింది. మీరు చేసిన ఈ పనులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రమోషన్ ఇచ్చారు. అంటే ఒక ఎమ్మెల్యే నుంచి పార్లమెంటుకు అభ్యర్థిగా నిలబెట్టారు ఈ రోజున. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నది ఏంటో చూడండి. అంటే ఎంత తొవ్వితే అంత ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితికి మీరు ఈరోజు తీసుకొచ్చారు. ప్రజలు గుంటూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క నియోజకవర్గంలో ఒక్కసారి అని చెప్తే ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే ఇంత దోచుకున్నారంటే మీరు రెండోసారి పార్లమెంటు స్థాయికి మొత్తం కనుక ఇస్తే ఎంత దోచుకుంటారో మీరు అర్థం చేసుకోండి. చెప్పండి ఇట్రండి ఏమండి ఇప్పుడు ఈ భూమి బాధితులు అంట వీరిదేనంటున్నారు భూమిది చెప్పండి. మాదేనండి స్వామి భూమిలో ఎస్ఐ భూమిలో డీకేలో అయితే కొనుక్కొని వాళ్ళు తీసేసుకుంటున్నారు. మరి మీరు తగిన న్యాయం చేయాలని అంటే బలవంతంగా తీసుకుంటున్నారా? కొద్దిగా ఇచ్చి మొత్తం తీసేసుకొని తవ్వుకుంటున్నారు. వీళ్ళందరూ ఈ ఊరే సున్నయ్య మన పార్టీలో చేరాడు వాళ్ళందరూ పార్టీ నాగరా.
నీళ్లు లేక ఇబ్బంది పడితే అక్కడ వాటర్ కానీ సప్లై చేయండి, కానీ ఇక్కడ మాత్రం ఈ గుంతల్లో నుండి ఉన్న వాటర్ తీయటానికి చూడండి ఎంత పెద్ద పెద్ద పైపులు వేసి తీస్తున్నారు. ఈ వాటర్ తీసాక మళ్ళీ అంత లోతు కిందకు తీసుకుంటారంట. వస్తున్నా. మోటార్ పెట్టి నీళ్లు బయటికి తోలుతారు ట్రాక్టర్ తో. తోలిన తర్వాత యువతలు అంతా నీళ్లు పోతాయి కదా, మళ్ళీ గ్రాడ్యువల్ గా గ్రావెల్ తీసుకుంటూ వస్తారు. అది అదే అది అర్థమైంది. ఏది క్రేన్ అడ్డం పెడితే ఏమవుద్ది? అది కాదు, క్రేన్ అడ్డం పెడితే ఏమన్నా అవుద్ది అండి? వెళ్దాం లేరా, క్రేన్ అడ్డం పెడితే వెనకాల దారి ఉంది లేరా, ఇదే దాదా బాగానే ఉంది. ఆడుచున్నాం అవి కూడా తీయండి అమ్మా. అసలు పోరి కొద్దిగా ముందుకెళ్దాం. ఇదే ఇది కొత్తగా మొదలు పెట్టారా? ఒక బయట తీసుకుంటావా? కొద్దిగా ముందుకెళ్దాం. ఆ పక్క కూడా ఒకసారి నడిచి కావాలంటే ఇటు వచ్చు. మనిషి ఉప్పు నీళ్లు తాగే కొద్దీ ఇంకా తాగాల్సి వస్తుంది, ఎందుకంటే ఎప్పటికీ దాహం తీరదు. అలాగనే ఈ అవినీతి కొండలు తొవ్వే కొంది ఆయన దాహం తీరుతున్నట్లేదు, తవ్వుతూనే పోతా ఉన్నారు. చూడండి ఎంత అన్యాయం, ఎన్ని వందల ఎకరాలు తవ్వారు అసలు. ఎక్కడ పట్టినా మినీ కేజీఎఫ్లు ఉన్నాయి ఇక్కడ. అదే ఇది 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 కదా, మళ్ళీ నిదానంగా ఇదంతా తీస్తా ఉంటారు. మళ్ళీ వాటర్ అంతా తీసుకుంటా, ఈ వాటర్ తీసి బయట లాగించి మళ్ళీ తీస్తారు. ఈ నీళ్లు అటేసి ఇది తవ్వి మళ్ళీ ఈ నీళ్లు బయటకు వేస్తారు ఇంజన్లు బయటి. అది చివరికి అమ్మా హైట్ 120 అడుగులు. సార్ వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా బళ్ళు పట్టించాం, తోలుతా ఉండగానే అప్పుడు డ్రైవర్ లేరని వదిలేసి వెళ్ళిపోయాడు. డ్రైవర్లతో సహా మనం ఇవి పట్టించాలండి. తీసుకోండి అమ్మాట అంతా తీయండి. ఇది రన్నింగ్ లో ఉంది, అవ్వాల్సింది అని చూసి అడుగు పొడుగు ఆయన అవుదాం అనుకుంటాడు. అది కొత్త అయినా దగ్గరుండి వందల కోట్లు సంపాదించారు. లేదు ఇంకా తాడేసి మనం అవునా, ఇది కూడా తీసేసారు అవునా, కొన్ని వందల వేల కోట్లు సంపాదించారు. మొత్తం లెక్క తీశారు దాదాపు 2,000 కోట్ల రూపాయలు, 540 కోట్లు లెక్క తీసి దోపిడీ అనుకో. ఇది 2,100 కోట్లు గ్రావెల్. ఈ గ్రావెల్ ఇంకా ఎక్కువ ఉండొచ్చాము. ఇంకా ఇంకెంత చూస్తారు? మేము అప్పుడు చూసిన దాని ప్రకారం ఇప్పుడు తగిన కలుపుకుంటే ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరిగేది.
200 కోట్లు పెరుగుంది. మళ్ళీ చదువుతున్నారు దీని పక్కన దాదాపు ఇప్పటి వరకు 700 ఎకరాలు 2100 కోట్లు 700 ఎకరాలు ఇంటూ 3 కోట్లు అంటే 2100 కోట్ల రూపాయలు. మరి ఈ డబ్బు ఎక్కడ పోయిందో ప్రజలు ఆలోచించాలి. ఆ 2100 కోట్లు కనీసం ప్రజల మీద పెట్టినా కూడా ఆ రోడ్లన్నా శుభ్రంగా ఉండేవి, అంతా మట్టి రోడ్లు అయిపోయినాయి. పంటలు కూడా చూస్తా ఉన్నాం, మొక్కజొన్న వాటన్నిటి మీద పూర్తిగా డస్ట్ ఉంది. ఆ పంటలు కూడా పండవు రేపు. వాటర్ అంతా ఇక్కడ డ్రైన్ చేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వాటర్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. గ్రౌండ్ వాటర్ ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇది జరుగుతుంది అంటే నమ్మే పిచ్చి వాళ్ళు ఎవరూ లేరు. ఇదే ఉన్న కంటికి కనపడింది కాదు కదా. అదే చంద్రశేఖర్ ఒకసారి నుంచి అక్కడ వా డ్రోన్ వచ్చింది. డ్రోన్ తీసుకున్నారమ్మా? ఏంటి రాజు, పర్లేదు పర్లేదు. ఇప్పుడు ఇందులో రెండు విషయాలు, మీరు ఈ ప్రాంతం చూస్తే ఇది మామూలుగా ఆ తవ్వకుండా ఉంటే రైతు పండించేటువంటి భూమి ఇది. అంటే ఆ ప్రాంతాల్లో తవ్విన 700-800 ఎకరాల్లో సాగు అనేది లేకుండా పోతుంది, అంత గుంటలు. పోనీ మిగిలిన భూమిలో, పండించిన భూమిలో మీరు ఈరోజు మొక్కలు చూసి చూడండి ఎట్లా అయిపోయినాయి. ఎర్రగా మట్టి కొట్టుకొని అసలు వీటికి గాలందుద్దా లేదా అనే విధంగా తయారైపోయినాయి మొక్కలన్నీ. ప్రకృతికి ఇది ఎవరికి వాళ్ళు ఎందుకులే తొవ్వితే మాకేంటి అని అనుకోవద్దు. తొవ్వితే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూడండి. మరి 40 క్వింటాల్ పండాల్సినటువంటి పంట 10 క్వింటాల్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఎంత ఆర్థికంగా నష్టపోతున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ఇది ఈ విధంగానే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఆదాయంతో పాటు రైతు తన కుటుంబ సంపాదన కోరుతూ ఈ రోజున మన ఎంపీ అభ్యర్థి కంసన్ శంకర్తో అత్తవారు మార్కండే బాబు గారు, అలానే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు నరేంద్ర కుమార్ గారు అందరం కలిసి ఈ ఊరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చారు ఇక్కడికి. దగ్గర దగ్గరగా 1000 ఎకరం దాకా 40-50 అడుగుల లోతులంటి మరి గ్రావల్ తవ్వుకం ప్రజలకు ఎంత ఇబ్బంది అంటే ఈ రోడ్డున వస్తుంటే దగ్గర దగ్గరగా జొన్న సపోట తోటలు కూడా మొత్తం నరికేసి అక్కడికక్కడ గందరగోళంగా ఇలాంటి మంత్రులు మినిస్టర్లు అందరూ కూడా దోషేస్తుంటే మరి రాష్ట్రాన్ని ఖజానా మొత్తం కొట్టేసి అప్పులు పాలవ్వాలంటే అవుతానే ఉంటుంది. మరి డబ్బంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్లు అవ్వచ్చు. ఒక మనిషికి 100 కోట్లు చాలా ఎక్కువ. 1000 కోట్లు సంపాదించవచ్చు, 10 మందిని పేదవాళ్ళని బతికించవచ్చు. అలాంటి మరి ముఖ్యమంత్రి ఒక అలాంటి ప్రభుత్వం మళ్ళీ మనకు అవసరం లేదు కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సిన పని ఉంది. రైతులందరూ కూడా మరి ఒక రైతు 5 సంవత్సరాల నుంచి చాలామంది నష్టపోయారు. కొంతమంది అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు బిల్డర్స్ చూసారు కాబట్టి మనం గమనించి
వచ్చే భవిష్యత్తులో మరి ఇలాంటి మంచి వ్యక్తుల్ని, ఒక డాక్టర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, వచ్చిన ఎమ్మెల్యే చేశారు, మనం గుర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మీ రైతు విజయవాడలో మన టీడీపీని కూడా ఒక కానిస్టేబుల్ మార్చినట్టు ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. వీటన్నిటి మీద గతంలో మా దూల్ప నరేంద్ర గారు కిలారి విధ్వంసం అని ఒక పెద్ద షీట్ వేసి కూడా చూపించారు. దీంతో పాటు రోడ్లు పాడైపోతున్నాయి, పంటలు పాడైపోతున్నాయి. అక్కడి నుంచి నా గుంటూరు డ్రైన్ ఉంది సార్, ఆ డ్రైన్ మీద వీళ్ళు బళ్ళు మారుస్తున్నారు. ఆ డ్రైన్ కట్ట అంతా పాడైపోయి వరదలు వచ్చినప్పుడు చాల మీద పడి ఒరిజినల్ మొత్తం పాడైపోయి మేటలు వేసిపోయి పంటలు పండలేదు. ఇట్లా మాకు ఏడు గట్టి ఏడు రకాలుగా ఈ అక్రమ మైనింగ్ వల్ల నష్టం జరిగింది ఇక్కడ రైతాంగానికి సార్. డ్రైన్ మీద ఎట్లా పడుతుంది? డ్రైన్ కట్ట మీద వెహికల్స్ హెవీ లోడ్ వెహికల్స్ వెళ్తాయి సార్. డ్రైన్ కట్ట అంతా జరిగిపోతా ఉంది. వరద వచ్చినప్పుడు తొల్లి గళ్ళు పడిపోయి చాల మీద పడి చేలు మునిగిపోతాం. మనం వెళ్తాంటే మీకు కనపడదు సార్ అక్కడ డ్రైన్. అట్లా బుల్లెట్ పోయిన తర్వాత ఆ బ్రిడ్జి ఒకటి ఉంది, బ్రిడ్జి మీద హెవీ లోడ్ వెళ్తాం వల్ల బ్రిడ్జి పాడైపోయి పడిపోయే పరిస్థితి వచ్చింది, కూలిపోయింది. అసలు దాని మీద ఇరిగేషన్ వాళ్ళకి నరేంద్ర గారు మాట్లాడితే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ బ్రిడ్జి మీద వెళ్లకుండా ఈ కానాలు పట్టారు పోలీసు. ఇటు మళ్ళీ పక్కన అక్రమంగా పంచాయతీ డ్రైన్ ఉంటే డ్రైన్ పూడ్చేసి డ్రైన్ మీద ఇంకో రోడ్డు వేసుకున్నారు వీళ్ళు. ఆ డ్రైన్ పోవడం వల్ల అక్కడ గరువు పాన వాసులందరికీ నీళ్లు పోకుండా ఎల్ల మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా అన్ని కూడా అరాచకం అక్రమంగా చేస్తుంది కిలా రోజీ గారు. రోడ్లు ఇది సెలపాడు నుంచి వీరనాయకుని పాలెం మీదుగా షేకూర్ వెళ్లేటువంటి రోడ్డు ఇది. ఇది ఒకప్పుడు తారు రోడ్డు ఇది. అంటే మామూలుగా మనం సిటీల్లో ఉండేటువంటి అద్భుతమైన తారు రోడ్డు. చూడండి ఎంత గుంతలు పడిపోయిందో ఈ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్వర్ణయుగం నుంచి ఒక రాతి యుగంకి మనిషి వెళ్తాడు అనే దానికి ఇది పక్కా ఉదాహరణ. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద లోడ్లు వేసుకొని ఆ మట్టి అంతా తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా తయారైనవి. వీటి మీద వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ బండ్లు కానీ కార్లు కానీ బస్సులు కానీ మనుషులు నడుములు విరిగిపోతున్నాయి. వెహికల్స్కి ఏమో టైర్లు పాడైపోతున్నాయి. వెహికల్స్ మెయింటెనెన్స్ రిపేరు చూడండి మీరు ఎంత కష్టాలో వీటి వల్ల. మన ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీ మీద ఎన్నోసార్లు మేము పోరాటం చేసాం. ఇవాళ స్వయాన మన ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతంలో ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య చేసిన దోపిడీని కళ్ళకు కట్టినట్టు చూడాలని, అలాగే ప్రపంచానికి కూడా ఏ విధంగా ఒక్కసారని చెప్పి ఓటేస్తే ఏ విధంగా దోపిడీ చేశారో ప్రపంచానికి తెలియచేయడానికి ఈ ప్రాంత పర్యటనకి రావడం జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా, ఇందాక మనం చూసాం ఏ విధంగా